असमर्थ टीआरएस दिगजारिन कांग्रेस अंटू अधिकार प्रतिपक्षालपै निप्पुलु जरिगारु वाईएसआरडीपी राष्ट्र महिला अध्यक्षुरालु गडिपल्ली कविता రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రజా విశ్వాసం కోల్పోయిందని ఆ పార్టీపై పోరాడాల్సిన కాంగ్రెస్ నేతలు దిగజారే శర్మిలపై అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. ఎవరేని చేసినా రానున్న ఎన్నికల్లో ప్రత్యామ్నాయం తామేనన్నారు. అధికార పార్టీపై పోరాడే సత్తా లేక ప్రజల మద్దతు పొందుతున్న శర్మిలపై చౌకబారు ఆరోపణలు చేస్తే సహించేది లేదని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఒక ఆవిడ ఆఫీషియల్ స్పోక్స్‌మన్ కాల్వ సుజాత మరి మా శర్మిలమ్మను గురించి ఇష్టం వచ్చినట్టు కూడా దిగజారుడు మాటలు మాట్లాడడం జరిగింది. శర్మిలకి ఇక్కడ మరి తెలంగాణలో అడుగుపెట్టే అర్హత ఉందా అని ఆమె అడగడం జరిగింది. ఆమెకి ఐడెంటిటీ ఉందా, ఓటర్ ఐడి ఉందా, ఆమెకి ఏం అర్హత ఉందని ఇష్టం వచ్చినట్టుగా పరిషపదజాలం మాట్లాడడం జరిగింది. ఆమె చౌకబారు మాటలు, ఆమె దిగజారిన మాటలు చూస్తూ ఉంటే ప్రజలందరూ కూడా మరి నవ్వుకుంటా ఉన్నారు. మరి అటువంటి మాటలు మాట్లాడితే నాలుక కూడా మేము కోస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. శర్మిలమ్మ మీద ఈగ వాలకడానికి వీలు లేదని కూడా మేము హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే ఒక ఒక జనహృదయ నేత బిడ్డ పాదయాత్ర చేస్తూ ఎవ్వరూ చేయలేని విధంగా ప్రజల్లోకి వెళ్తూ అటు ఫ్యామిలీని వదిలేసుకొని ఇటు ఎండనక వాననక మీరు చూశారు. మరి ప్రజల్ని కలుసుకుంటూ ప్రజా ప్రస్థానం ద్వారానే ప్రజల్ని ప్రతి ఒక్కరిని కలుసుకోవచ్చనే ఉద్దేశంలో భాగంగా